షాయంపేట మండల గ్రామ ప్రజలు జాగృతలు వహించాలని స్థానిక సర్పంచ్ కందగంట్ల రవి తెలిపారు. స్థానిక ప్రజలు తప్పకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కరోనాను తరిమివేయాలని షాయంపేట సర్పంచ్ కందగంట్ల రవి సూచించారు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ గురించి బాగా జరుగుతూ ఉన్నది. గ్రామ ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సోషల్ డిస్టెన్సింగ్ బాగా పాటించాలి. మనిషికి మనకి కాకుండా ఒకవేళ ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఇబ్బడే రక్షణ క్యాంపెయిన్లో మన హాస్పిటల్లో క్యాంప్ ఉన్నది. ఎప్పుడైతే టెస్ట్ చేసుకోవచ్చు. క్యాంప్ కూడా మరి ఇంకొకటి మీ 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలనేది మీ సర్పంచ్గా మీకు మనవి చేస్తున్నాం. అలాగే మా గ్రామ పంచాయతీ తరఫున ఎవరికైనా నెగిటివ్ వచ్చి ఉన్నా కూడా మాకు తక్షణమే ఫోన్ చేస్తే మా వంతు సహకారం మాకు బ్లీచింగ్ కానీ మన ఐకోపోరేట్ అది మందు కానీ పంపి మేము స్ప్రే చేస్తూ ఉన్నాం. చేస్తాం కూడా. మీరు రోజంతా వారంతం సంతా కూడా శాంపేటలో శనివారం చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరు కానీ శాంపేట ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరీ మరీ పేరు పేరున దండం పెట్టి చెప్తా ఉన్నా. చాలా సోషల్ డిస్టెన్స్ వాడుకుంటూ మాస్క్ కంపల్సరీ ధరించాలి. కూరగాయలు అమ్మిన వాళ్ళు కానీ కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా మాస్క్ ధరించి అంగడికి రావాలి. ఏ చికెన్ సెంటర్ల కాడ కానీ షాపుల కాడ కానీ ఎక్కడ కానీ మాస్క్ లేని ఎవరు ఎవరికైనా ఖచ్చితమైన గవర్నమెంట్ రాజేసిన 1000 రూపాయలు ఫైన్ రాయడం కూడా జరుగుతుంది. మీకు ఎంత దూరంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ రూపంగా మనం ఊరు బాగుపడుతుంది, మనం బాగుపడుతాం, మనం మంచుకుంటాం అనేది నేను శాంపేట సర్పంచ్గా మీ అందరికి పేరు పేరున చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా. పరిస్థితులు బాగాలేవు. మీరు తక్షణమే ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మా వంతు మాకు ఫోన్ చేసి చెప్పండి. హాస్పిటల్లో ఫోన్ చేసి అడగండి. ఏ సహకారమైనా మేము గ్రామ పంచాయతీ నుంచి ఏ పని అయినా ఉంటే మేము దాన్ని వెంటనే అమలు చేసి మా కార్యక్రమం బ్లీచింగ్ పౌడర్ తినడమే కానీ ఈ మందు ఫ్రీ చేయడమే కానీ మా కార్యక్రమాలు మేము చేస్తాం. కాకపోతే మట్టికి మేము ఎక్కడ మొదలు మాస్క్ లేకుండా బయట తిన్నాం. ఎక్కడ చేపల కాడ కానీ చికెన్ సెంటర్ కాడ కానీ మండ చేపల కాడ కానీ అంగళ్ళలో కానీ ఎక్కడనైనా మాస్క్ లేని బయటికి రావద్దు. అది కూడా అత్యవసర పనులు నిమిత్తమే బయటికి రావాలి. సాయంత్రం 9 గంటల నుంచి పొద్దున 7 గంటల కర్ఫ్యూ జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా కేసులు కూడా పెడతా ఉన్నారు. అలాంటి గురి కాకుండా ఉండాలంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే పొద్దున వచ్చి చేసుకొని వెళ్ళిపోవాలి. అంతే తప్ప అత్యవసరం ఉంటే రావాలి, ఎవరికి రావద్దు అనేది నేను కోరుకుంటున్నాను. వాళ్ళు బాధ పగలేదు.